వైఎస్ జగన్ ప్రభుత్వం నిధుల లేమితో సతమతమవుతోంది. అప్పు కోసం కేంద్రం వద్దకు వెళ్లినా ఆర్బీఐ వద్దకు వెళ్లినా అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నవరత్నాల లాంటి పథకాలకు ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో జగన్ ప్రభుత్వం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో మొదట అమ్మ ఒడికి ముఖ్యమంత్రి జగన్ చెక్ పెడదామనుకున్నారని, అందుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయిందని సమాచారం. ఇప్పటికే ఈ పథకం కింద జగన్ ప్రభుత్వం 2 విడతలుగా నిధులు విడుదల చేసింది. ముచ్చటగా 3వ విడత నిధులు విడుదలకు వచ్చేసరికి జగన్ ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఏర్పడింది. ఆ క్రమంలోనే జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి నగదు జూన్లో ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో మార్చ్ ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. దాంతో జూన్లో నగదు ఎవరికిస్తారని జగన్ ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అమ్మ ఒడికి నామం పట్టే క్రమంలోనే ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇటీవల అమ్మ ఒడి నగదు అందుకోవాలంటే విద్యార్థులకు 75% హాజరు ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అమ్మ ఒడికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో విద్యార్థులు బయోమెట్రిక్ విధానంలోకి రావాలంటే చాలా సమయం పడుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ పథకానికి గండి కొట్టే క్రమంలోనే ఇలాంటివన్నీ తెరపైకి తీసుకువస్తుందంటూ జగన్ ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు. ఇంకోవైపు అమ్మఒడికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైందంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక జగన్ ప్రభుత్వం అమ్మఒడిని ఆపేస్తుందంటూ బ్యానర్ ఐటమ్ను ప్రచురితం కావడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. జగన్ అధికారంలోకి వచ్చారంటే అందుకు నవరత్నాలే కారణం. అందున అమ్మఒడి పథకం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రజలను డైవర్షన్ చేయడానికే అప్పటికప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదిపింది. అయితే అదే రోజు సాయంత్రం టీడీపీ అధికార ప్రతినిధికే పట్టాభి ప్రెస్ మీట్ పెట్టడం, బోసిడీకే అనే పదాన్ని వాడడం, ఆ తర్వాత అధికార పార్టీ కార్యకర్తలు పట్టాభిపై ఆయన నివాసంపై దాడి చేయడం, టీడీపీ కార్యాలయాలపై దాడి అంతా కన్ను తెరిచి మూసేలోపు జరిగిపోయాయి. దీంతో జగన్ ప్రభుత్వం అమ్మఒడికి ఫుల్ స్టాప్ అంశం మరుగున పడింది. అధికార పార్టీ కదిపిన పావులకు అటు టీడీపీ చిత్తు చిత్తయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నడిపించే ఇంధనం ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ వద్ద లేదని, ఈ నేపథ్యంలో నవరత్నాల్లోని అన్ని పథకాలు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయే పరిస్థితి ఉందని వారు జోస్యం చెబుతున్నారు. ఆ క్రమంలోనే తొలుత అమ్మఒడి ఉందని, అందుకోసం ప్రజల మైండ్ సెట్ ను జగన్ ప్రభుత్వం ట్యూన్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.